దేశ సేవలో పునీతులు కావడానికి విద్యార్థులలో చిన్నతనం నుండే సేవా దృక్పథాన్ని దేశభక్తిని పెంపొందించాలని జిల్లా ఎన్సీసీ అసోసియేట్ ఆఫీసర్ లెఫ్టినెంట్ విశ్వనాథ్ కుమార్ అన్నారు. విద్యార్థులతో దేశభక్తి సేవాభావం పెంపొందించేందుకు ఎన్సీసీ దోహదపడుతుందని చెప్పారు. సోమవారం నాగార్జునసాగర్లోని కొల్లిముందల పహాడ్ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్సీసీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు సమాజ సేవ గురించి నేర్పించి వారిలో మానసిక ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా అధ్యాపకులు ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ఆయన మాట్లాడుతూ ఇందుకోసం ప్రతి విద్యార్థి తాను ఒక సైనికుని వలె ఫ్యాషన్తో ముందుకు రావాలని ఆయన అన్నారు. విద్యార్థులు ఎన్సీసీ ద్వారా చక్కటి క్రమశిక్షణ, దేశభక్తి, సామాజిక చైతన్యంతో పాటు తన చుట్టూ ఉన్న వారిని సైతం సేవా కార్యక్రమాల వైపు ఆలోచింపజేయడమే ఎన్సీసీ అని అన్నారు. బీసీ గురుకుల సెక్రటరీ మల్లయ్య భట్టు గారి ఆదేశాల మేరకు తాము రాష్ట్రంలోనే ఉన్నటువంటి గురుకులాలలో మా యొక్క గురుకుల పాఠశాలకు ఈ అవకాశాన్ని కల్పించడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక బంగారు భవిష్యత్తు కోసం గురుకులాలలో చేర్పిస్తున్నామన్నారు. అన్ని విద్యలకు సమానంగా ఆటలు, సాంస్కృతిక, శాస్త్ర, సాంకేతిక, దేశభక్తితో కూడిన అటువంటి విద్యా గురుకులలో అందుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ పాఠశాల ఇన్ఛార్జ్ గోపాలకృష్ణ, పాఠశాల ప్రిన్సిపల్ సీతారామాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, కోల్ముందల పాఠశాలలో ఎన్సీసీ యూనిట్ ప్రారంభించిన సందర్భంగా ఇక్కడ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు. విద్యార్థులకు ముఖ్యంగా సైనిక ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు సంపాదించాలన్నటువంటి కోరికను, అలాగే దేశభక్తి కలిగి ఉండేలాగా, అలాగే శారీరక దారుఢ్యాన్ని, మానసిక సామర్థ్యాన్ని కలిగి ఉండేలాగా, ప్రతి ఒక్కరూ కూడా సామాజిక బాధ్యతల్ని స్వీకరించడం ముందుండేలాగా ఈ కళాశాలలో లేదా ఈ పాఠశాలలో ఎన్సీసీ కార్యక్రమాలు నిరంతరం కొనసాగేలాగా మీరందరూ కూడా పటిష్టమైనటువంటి సంపూర్తి సహకారాన్ని ప్రిన్సిపాల్ గారికి, సిటీఓ గారికి అందజేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చినటువంటి మేరకు అందరూ కూడా ఆజాదీ కా అమృతోత్సవ్ అనేటువంటి ఈ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భంగా దేశభక్తికి సంబంధించినటువంటి కొన్ని పోటీలను కూడా ఎన్సీసీ నుంచి కూడా మీరు నిర్వహించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే రాబోయే విద్యా సంవత్సరాల్లో ఎటువంటి ఎన్రోల్మెంట్కి సంబంధించినటువంటి జాగ్రత్తలను తీసుకోవాలి, ఎటువంటి రికార్డులను ఈ కళాశాలలో పాఠశాలలో మెయింటైన్ చేసుకోవాలి, నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉందో తెలియజెప్పేటువంటి అవకాశం ఇచ్చినందుకు ప్రిన్సిపాల్ గారికి, అలాగే సిటీఓ గారు గోపాలకృష్ణ గారికి ఆ యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో 238 పాఠశాలలో ఒక కొల్లిముద్రపాడు పాఠశాలకి మరియు నాగార్జున సాగర్ ఓల్డ్ పాఠశాలకి మాత్రమే ఎన్సీసీ రికగ్నేషన్ ఉన్నది. అయితే ఎన్సీసీ అనేటువంటిది దేశ రక్షణ కోసం ఈ పాఠశాల స్థాయి నుంచే పిల్లల్ని తయారు చేయడం, వారి యొక్క బంగారు భవిష్యత్తుని విచిత్రించడం కోసం ఎన్సీసీ అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది. ఎన్సీసీ వల్ల మానసిక దృఢత్వమే కాదు, శారీరక దృఢత్వం, దాంతోపాటు దేశానికి సేవ చేయాలనేటువంటి బాధ్యత పిల్లల్లో పెంపొందుతుంది. దీని ద్వారా రేపు వాళ్ళు చక్కని పిల్లలుగా దేశానికి సేవ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ యొక్క పాఠశాలలో నేను గోపాలకృష్ణ, ఈ సిటీఓగా కేర్ టేకింగ్ ఆఫీసర్ ఎన్సీసీ క్యాడెట్స్కి నేను నియమించబడడం జరిగింది. కాబట్టి దానిలో భాగంగా నా యొక్క విద్యుత్ ధర్మాన్ని, ఎన్సీసీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం, అదేవిధంగా వారు క్రమశిక్షణతో కూడినటువంటి ఒక మంచి శిక్షణని తీసుకోవడం కోసం నేను నా యొక్క సమయాన్ని వెచ్చిస్తానని మా యొక్క ప్రధానాచార్యులు ప్రిన్సిపల్ గారు సీతారామాచార్యులు గారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ నా యొక్క ఎన్సీసీ టీంని విజయవంతంగా నేను పిల్లల్ని మంచిగా తీసుకొస్తానని అందరూ చెప్తూ, అదేవిధంగా నా మా ఈ కార్యక్రమానికి మేము అనగానే వచ్చి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి స్థానిక ఎంకేఆర్ డిగ్రీ కాలేజీ ఏఎన్ఓ శ్రీ విశ్వనాథ్ గారికి, అదేవిధంగా వాళ్ళ యొక్క కాలేజ్ యొక్క క్యాడెట్స్కు, సీనియర్ డివిజన్ క్యాడెట్స్కు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ